అందరూ రిలాక్స్డ్గా కూర్చుంది, టెన్షన్ వద్దు. యు రిలీజ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ టెన్షన్. మీ ఆసనం కూడా చక్కగా వేసుకొని కూర్చోండి. ఒక్క పావు గంట మనం ధ్యానం చేసుకుందాం. ఓంకారం ఒకసారి చెప్పుకుని ధ్యానం చేద్దాం. మిమ్మల్ని గురించి మీరు ధ్యానం చేయొద్దు, మీకేం కావాలో ధ్యానం చేయొద్దు. మీ ధ్యానం ద్వారా విశ్వశాంతి, అందరూ బాగుండాలనేటువంటి ఒక కోరిక. అందరి బాగులు బాగుండాలి, మనం బాగుంటే అందరు బాగున్నట్టు కదా, రైట్? రిలాక్స్డ్గా కూర్చోండి, చాలా స్పేస్ ఉంది మనకు. మీ ఉచ్ఛ్వాస విశ్వాసాన్ని చక్కగా తీసుకోండి ఒక 3 సార్లు. ఈరోజు గ్రహణం, అలాగే గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి రావటం మనందరికీ మంచి జరగడం కొరకే. భగవంతుని అనుగ్రహం ఉన్నంతకాలం మనకి ఏ గ్రహణం వచ్చినా ఆయన ఉంటాడు అని ఈ గ్రహణం మళ్ళీ చెబుతుంది, గ్రహించాలి. ఈరోజే గురు పౌర్ణమి ఎందుకు రాదు, ఈరోజే మనకి గ్రహణం ఎందుకు రాదు, కాసేపు అనుకుందాం. అంటే మనందరికీ ఎట్లాంటి గ్రహాలు పట్టినా ఆయన అనుగ్రహం ఎప్పుడు గురువు ద్వారా ఉంటుంది అని మరలా మరలా చెప్తూనే ఉన్నాడు. కానీ మనం వినం, అది చెప్తూ ఉన్నాడు. గురుస్థుతి చేసుకుని సంకీర్తన ప్రారంభిద్దాం. సర్వకిల్ నిషపాధకము
అనే ఆదర్శాన్ని ఇస్తూ ఉంటారు. అట్లాగే భారతం నిత్య జీవితం, ఇదందరూ మెల్లమెల్లగా గమనిస్తూ తెలుస్తుంది. రామానుజులు రామాయణాన్ని దీర్ఘ శరణాగతి అని ప్రస్తావిస్తారు. అంటే ఏ ఘట్టం తీసుకున్నా అక్కడ ఒక ప్రపత్తి, ఒక శరణాగతి ఒక భక్తుడి ద్వారా తెలుస్తూ ఉంటుంది. అట్లాగే రాముడు కూడా చెప్తూ ఉంటాడు, లక్ష్మణుడు చెప్తూ ఉంటాడు, సీతమ్మ చెప్తుంది. అందుకని సుందరకాండ అంత సుందరమైంది. ఎందుకు అంటే సుష్టు ఆత్రీయత, ఏ ఆత్రమైన హృదయం ఉంటుందో అక్కడ అమ్మ చాలా సౌందర్యంగా ఉంటుంది కదా. మనందరూ ఎందుకు ఇంత అందంగా ఉంటాము అంటే అక్కడ ఆర్ద్రత అనేది ఉంది కనుక ఇంత అందంగా మనం ఉంటాం. అందుకని సుందరకాండ సుందరమైనటువంటి రామ మనస్సు, సుందరమైన హనుమంతుడి మనస్సు, సుందరమైన సీతమ్మ మనస్సు కాదు, అందుకనేది సుందరకాండ. నేను ఇప్పుడు ఈ కీర్తన పాడాను రైట్ ఏంటి, ఇది మీకు ఒక్కరు పాడటానికి కాదు, మరి మీరు కూడా రామనామ మనంతో పెట్టి ఎలుగెత్తి కేకేసి ఆయన కేకేయాలి. కేక పెడితే వస్తాడు లేదా కాదు. నేర్చుకుని మీకు పాడి వినిపిస్తున్నా, మీరు పాడు. Thank you.
ఏ గోపికలైతే ఈ కక్షాన్ని వ్రతం చేశారో ఆ తల్లిని స్మరణ చేయకుండా మనకి కృష్ణుడు రాడు, రాధమ్మ మనకు ప్రేమ నేర్పదు. తల్లి నేర్పాలి అని అంటే, కృష్ణుడు రావాలి అని అంటే పార్వతి స్మరణ కావాలి. ఆ తల్లి హిమగిరి వాసిని చల్లదైన కొండల పైన ఉంటే మనందరికీ చల్లదైన మనస్సును ఎప్పుడు ప్రసాదిస్తూ ఉంటుంది. భగవంతుణ్ణి తెలుసుకునేటువంటి జ్ఞానం కంటే కూడా ఆయన్ని తెలుసుకోకున్నటువంటి అజ్ఞానం చాలా మేలు. అంతే కదా, హాయిగా ఉంటుంది. తెలుసుకున్న తర్వాత ఏదో రాలేదనే బాధ కంటే కూడా ఏమీ తెలియకుండా ఉన్నప్పుడు వచ్చేటువంటి జ్ఞానం చాలా ఆనందాన్ని ఇస్తుంది. అందుకనే ఎక్కువ పుస్తకాలు చదివి డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఒక పుస్తకం మంచి పుస్తకం చదివి దానిని ఆచరించడం ప్రారంభించండి. అప్పుడు మనం ఎట్లా తీర్చిదిద్దబడాలో ఆ ఒక్క వాక్యమే చాలు కదా. ఆ ఒక్క వాక్యమే మనల్ని ఎంతో ఉద్ధరింపజేస్తుంది. అది ఒక్కటి మనం ఆచరిస్తూ ఉంటే తెలియకుండానే పరమ గురువుల అనుగ్రహం పడుతూ మనం ఇంకొంచెం ముందుకి వెళ్ళటానికి వాళ్ళు నింపుతారు. భగవంతుడికైనా ఎప్పుడైనా మన మీద కొంచెం కోపం వస్తుందేమో, కానీ గురువుకి మాత్రం ఎప్పుడు అనుగ్రహం. భగవంతుడు ఎప్పుడైనా ఆగ్రహిస్తాడు, తప్పు చేస్తున్నావా అని ఒక దవడ మీద గట్టిగా ఒక్కటి లాగిపెట్టి కొడతాడు. కానీ గురువు ఎప్పుడు కొట్టాడు, అనుగ్రహాన్ని ఇస్తూనే ఉంటాడు. ఆయన చల్లని వెన్నెలలు లాంటి వాడు. ఈ ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చెప్పుకోవడానికి ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. అనుభవిస్తే తెలుస్తూ ఉంటుంది, అనుభవించకపోతే అది అర్థం కాదు. అట్లా చెప్పని మనం చెప్పకుండా ఉందామా అని అంటే వాక్కులు ఉన్నాయి ఆయన గురించి, బోల్డని వాక్కులు జారి కింద పడుతుంది. అందుకని దక్షయజ్ఞం చెప్పినప్పుడు గురుదేవులు చెప్తారన్నమాట, ఈ వాక్కులు మనం ప్రయత్నం చేస్తూ ఉంటూ మాట్లాడుతూ ఉండేటువంటి క్రమం ఆగిపోవాలి. ఇక మనం ప్రయత్నం చేస్తూ ఉంటే వాక్కు రాకూడదు. వాక్కు దానంతకే వస్తూ ఉండాలి అని అందరినీ అనుగ్రహిస్తారు, అందరికీ ఈ మాట చెప్తారు. దానికి కావలసినటువంటి ప్రీలోడ్ ఏదైతే మనం ప్రాక్టీస్ అంటున్నానో, ఒక్క వాక్యం చాలని అంటున్నానో, ఒక్కటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ గురువు అనుగ్రహం అలా కురుస్తూనే ఉంటుంది. ఎప్పుడు నెక్స్ట్ పాఠం చెప్తాడా అని మనం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఈ పూర్ణిమ మనకు అదే నిరంతరం చెప్తుంది, ప్రతి క్షణం చెప్తుంది. మనం గ్రహణ సమయంలో ఈ సంకీర్తన చేయలేము. గ్రహణానికి ముందు చేయవచ్చు, గ్రహణానికి తర్వాత చేయవచ్చు, మనం అదే పని చేస్తున్నాం. కాబట్టి పొరపాటుగా చాలామంది కదా అర్థం కాక, ఇప్పుడు గ్రహణం కాబట్టి మనందరం బయటికి వెళ్ళకూడదు అని అనుకుని చాలామంది పాపం వెనకంజ వేశారు. పర్వాలేదు, అయినా ఏం కాదు. మనం ప్రతి నెల జరుపుకునేటువంటి ఈ పౌర్ణమి కనుక, ప్రతి నెల ఈ సంకీర్తన మనం పాడుకుంటాం కనుక, అందరూ దీంట్లో భాగస్వామ్యులు. రాని వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేస్తాం, రాని వాళ్ళు కూడా సంకీర్తన చేస్తున్నారనే భావన చేస్తాం. అట్లా భగవంతుని అనుగ్రహం ఒక గురువు ద్వారా ఎట్లా దొరుకుతూ ఉంటుంది అనేది ఒక సాయి, సత్యసాయి, షిరిడీ సాయి వాళ్ళ వాళ్ళ చిన్న చిన్న మిరాకిల్స్ లీల అంటారు కదా, లీల ద్వారా చెప్తున్నారు. ఏ అట్లా చెప్పకపోతే ఏమి అంటే, అట్లా చెప్తేనే మనిషికి ఒక గురి కుదురుతుంది. అంటే కలియుగం నిదర్శనం కోసం ఆయన ప్రదర్శన చేయాలి, సాయి సత్యసాయి కానీ షిరిడీ సాయి కానీ వాళ్లకు అనుగ్రహించడానికి, అంటే వాళ్ళకి ఎంత అనుగ్రహం అంటే పూర్వజన్మలో వాళ్ళు ఏదో సుకృతి చేసుకునే ఉంటారు, ఇది ఈ నా లీల చూపించాలంటే వాళ్ళు ఏదో చేసుకుని ఉంటారు, అందుకని ఆ లీల చూపించి వాళ్ళ దగ్గర తీసుకుంటారు. గురువు ఒక్కసారి కనుక మనం చెయ్యి పట్టుకుంటే వదలడు, ఆయన పట్టుకునేంతవరకే. ఒకవేళ మనం వదిలేసినా అంటే మనం ఒకవేళ కూరుకుపోతున్నాం కిందికి, ఆయన జుట్టు పట్టుకుని చివరి మనకు జుట్టు ఉంటుంది కదా, అదైనా పట్టుకుని లాగేస్తాడు దీనికి. ఆయన అనుగ్రహంతో గొప్పదని చెప్పడానికి ఇంత చెబుతుంది. అట్లా లాక్కొచ్చినటువంటి సందర్భమే నాది కూడా. అంతకుముందు ఏమిటో తెలియదు, గురువు వచ్చిన తర్వాత మనకు ఉండేటువంటి మనస్సు, బుద్ధి, ఇందులో ఉన్నటువంటి అన్ని అరిషడ్ వర్గాలు లేదా
మమకారం అహంకారం ఇంకోటి ఇంకోటి ఎక్కడికి ఆవిరైపోతాయో మనకు అర్థం కాదు. అప్పుడు అనుకుంటా, అరే అంతకుముందు ఇంత నా జీవించాను, ఇంత గర్భైక్యంగా ఉన్నాను, ఓ పోనీ ఎట్లాగో ఆయన నన్ను పట్టుకున్నాడు, ఇదే అనుగ్రహం చాలా అని అనుకుంటా. ఇదే చాలా. వ్యాసుడు పుట్టిన, వాల్మీకి పుట్టిన, షిరిడి సాయి మన చేత ఈ గురు పౌర్ణమిని ఇలాగ జరిపించుకుంటూ ఉన్నా అది వాళ్ళ దయామృత వర్షం. ఆ వర్షాన్ని ఎప్పుడు ఎన్నడూ చిచి అనకూడదు. ఒక ఆయన అట్లాగే అన్నాడు అనమాట తాతగారు, ఒక మంచి ప్రార్థన అయిన తర్వాత విపరీతమైన వర్షం పడిపోతుంది, పడిపోతుంది చిచి ఇదే వర్షం అని చాలా ఏహియన్నారు అన్నారు. అంటే తాతగారు చెప్పారు, ఇప్పుడంటే అన్నావు ఇక ఎప్పుడు అనకు, ఈ వర్షం ఉంటేనే మనకు జీవనాధారం కనుక ఇదంతా దయామృత వర్షం. ఈ వర్షాన్ని వర్షంగా చూడదు, ఆయన దయగా చూస్తే నీకు అప్పుడు అర్థమవుతుంది వర్షం ఎందుకు ఇచ్చాడు పరమాత్మ అని. కనుక ఆయన దయామృత వర్షం ఎంత కురిస్తే మనకు అంత ఆనందం, ఎంత కురిస్తే అంత పంట, ఎంత కురిస్తే అంత ప్రేమ, ఎంత కురిస్తే అంత ఆచరణ. ఇది కాక ఇంకొకటి కావాలి అని అంటే ఇంక మనకి ఈ జన్మ వేస్ట్ అయిపోతుంది. అలా వద్దని చెప్పడానికి ఈ కాత్యాయని వ్రతాన్ని ఈ గోపికలు అందరూ ఈ జన్మలోనే సిద్ధి వచ్చేయాలి అని వాళ్ళు చేసిన సాధన. వాళ్ళు చేసిన సాధనలో ఏ ప్రేమ అయితే కృష్ణుడి పైన ఉన్నదో వాళ్ళకంటూ ఏమీ కోరిక లేదు, దానిని కాత్యాయని అమ్మ దగ్గర ఆమె పాదాల వద్ద నిలిపారు. నిలిపి ఇంకా మొదలుపెట్టారు వాళ్ళ కృష్ణ వ్రతాన్ని మొదలుపెట్టారు. అంత ముందుకు లేదా అంటే ఉంది అమ్మ దయతో ఇంకా రెట్టింపండి, అదే దయామృత వర్షం అని చెప్తాను. పాడుకుందాం అమ్మ కీర్తన. త్రిపుర సుందరి Oh.
Thank you.
ఆలోచన వస్తుంది. నేను అనగానే ఇంటెలిజెన్స్ తెలివి అని అవునా కదా? నేను అనగానే వాట్ ఆర్ యూ అంటే ఏం చెప్తారు? నేను తెలివైన వాడిని అండి కదా. వెంటనే అదే మన డ్రెస్ తెలివి ఎవరిది? నాది, తనది కాదు కదా. తెలివి ఎవరిది? నాది. బికాస్ ఐ ఎగ్జిస్ట్ యాజ్ అ పర్సన్ కాల్డ్ జ్యోతి. అట్లా నా మనసు నాది, తనది కాదు కదా. నాకున్న బుద్ధి నాది, తనది కాదు. నాకున్న అహంకారం నాది, తనది కాదు. నాకున్న డిగ్రీ నాది, తనది కాదు కదా. ఇవేవి నాది కాదన్నప్పుడు ఏది నేది అలా చెప్పని ఇదంతా తుచ్చని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇది కూడా అంతే రిక్వైర్డ్. దీంతో మనం మంచి పనులు చేయాలి. అంటే మన మనస్సు మనదిగా ఉండకూడదు, మన బుద్ధి మనదిగా ఉండకూడదు. మనదిగా ఉంటే చాలా తప్పులు వస్తాయి. అందుకనే సృష్టి చేసినప్పుడు బ్రహ్మ తన ఆలోచనతో చేశాడు, అందుకని మంచి చెడ వచ్చేసింది. అది ప్రాబ్లం ఏంటి? సరే సృష్టి అది కూడా ఆయన సంకల్పం. మళ్ళీ పోయి స్వామి దగ్గర పోయి మాట పెట్టుకున్నాడు, ఏంటి ఎట్ట చేశానండి నేను, అవునా ఎట్ట చేశానేంటి, పొరపాటుగా చేశాను, ఏం కాదులే కానీ అన్నాడు. అంటే హీ వాంట్స్ టు ప్లే. ఎందుకు ఇట్లా ఉంది, అంత మంచి ఉండొచ్చు కదా, ఎందుకు ఇట్లా ఉంది అని కొంతమంది చిన్న చిన్న పిల్లలు వచ్చి అడుగుతూ ఉంటారు. అట్లా కూడా ఉంటేనే ఇదేమిటో తెలుస్తుంది. ఇప్పుడు చాలా ఫాస్ట్ జనరేషన్ అయిపోయి మనకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది అనుకోండి. అంటే రకరకాల పోకడ్లు, ఆ చదువుతో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక ఈ పోకడ్లు పోతున్న సందర్భంలో మనకు ఒకలాంటి దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఏంటి ఎంత పరిగెడుతున్నారు, దేనికి పరిగెడుతున్నారు, ఏం చేస్తాం అంటున్నారు, ఏవో ఇట్లాంటి అవసరం కదా. పరిగెత్తి పరిగెత్తి ఎవడైనా ఏం చేస్తాడు, అలసిపోతాడు. ఓ రాజుగారు అన్నారంట, అరే నువ్వు పరిగెత్తినంత పరిగెత్తదంతా నీదే అన్నట్ట అన్నాడు కదా. ఓ పరిగెత్తాడు పాపం చచ్చిపోయాడు కదా. ఎంత వెళ్తే అంత దూరం నీకు ఇచ్చిస్తాను, ఆ ల్యాండ్ అంతా నీదే అన్నాడు. ఇక పరిగెత్తాడు పరిగెత్తాడు చాలా కావాలని చెప్పి ఆశతో ఇంకా చివరికి అతనే ఉండకుండా సరిపోయాడు. అతనికి ఎంత కావాల్సి వచ్చింది, ఓ ఆరు రోజులు వస్తే సరిపోయింది, ఇంత అక్కర్లేదు. అట్లా ఇవన్నీ మనవి కానీ ఆయనవి కాదు. అందుకని మనకు గురువు ఏం చెప్తాడంటే, నాన్న మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని ఒక సమర్పణ భావంతో చేస్తూ ఉన్నాడు. నో ఇట్ ఈస్ నాట్ మై వర్క్, ఇట్ ఈస్ యువర్ వర్క్. మన వాసుదేవ ఉపాసనని గురించి తెలుసుకుందాం. ఇట్ ఈస్ ఐఎమ్ డూయింగ్ ఫర్ ది అదర్ పర్సన్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నేనే చేస్తున్నాను అనుకుంటే, తనకి చేస్తాను అనుకుంటే అక్కడ వస్తుంది ఒక పెద్ద ట్విస్ట్. అది చాలా కష్టం. అందుకని ఏం చేశాడు, వాసుదేవుని రూపంలో నేను ఉన్నానని వాసుదేవుని నామం పెట్టుకున్నాడు. దాన్ని మనం ఇతరులో వాడినే చూస్తూ పనిచేయాలి. మరి వాడు తప్పు చేసి నాకు కష్టం కలిగిస్తే అంటే అది కూడా అయిందే అనుకున్నాను కదా. అది కూడా అయింది. ఎందుకని, ఈ శరీరం వచ్చిందంటేనే కర్మ ఉందని గుర్తుపెట్టుకుంటాడు. ఈ శరీరం ఉందంటేనే మనకు ఏదో కర్మ ప్రారంభం ఉన్నది, దాన్ని అనుభవించి తీరాలి. ఎవ్వరూ కాదన్నది, బికాస్ అది కూడా మంచిది. అనేకమైన జన్మలు రావడం అంటే ఇట్ ఈస్ ఫర్ ఎవల్యూషన్. మరణం ఎందుకు అని అంటే ఒక మంచి పరిణామం కొరకు. భయపడక్క, జననం వచ్చినా ఆనందపడక్క, మరణం వచ్చినా దుఃఖపడక్క, రైట్? ఈ జన్మ వచ్చింది అని అంటేనే ఏదో కర్మ ప్రారంభాన్ని అనుభవించి తీరవలే అని. సో ఇక్కడ గబక్కని ఎవరైనా ఏదన్నా ఒక మాట అన్నా కూడా దాన్ని మీరు హార్ట్కి తీసుకుని చాలా కష్టపడి ఓ పది సభ అంటే అన్నవాడు బాగానే ఉంటాడు, అన్నవాడు బ్రహ్మాండంగా ఉంటాడు, పడినవాడు మాత్రం ఓ దాన్ని పీక్కుని పీక్కుని లాక్కుని లాక్కుని కష్టపడుతుంటాడు. సో అలా కాకుండా ఉండటానికి మనం ఒక దివ్య లేదా దీపం ఈ ఆధ్యాత్మం, ఈ భక్తి, ఈ ప్రపత్తి, ఈ శరణాగతి పొందటం ఇత్యాదులన్నీ కదా. దీన్ని మనం ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువసేపు ఈ యుగంలో మనం కూర్చోం కనుక ధ్యానంలో జపం
పూజ కోసం. ఆయన ఏం చేశారు, నా చెప్పుకుంటున్నాన్న అంటే మాట్లాడక్కర్లేదు, ఆయన కూడా చాలా క్రిస్తులు, చాలా గొప్ప. అదే కదా మనం అనుకుంటాం లాజిక్ మంది కదా, ఆయనది కాదు కదా. అందుకని ఆయనకి మనకు తెలిసినంత కంటే ఎక్కువ లాజిక్ తెలుసు కదా, ఎక్కువ సైన్స్ తెలుసు కాదు. మరి ఇంత సృష్టి చేసిన వాడు ఓ చెప్పు చేయడానికే వాడు ఎంత స్టడీ చేస్తే, ఈ చెప్పు చేసిన వాడు ఎంత స్టడీ చేసి ఉంటాడు, ఎట్ట చేసుకుంటాడు. మనకు అంత పట్టదు, మనం చదువుకున్నా అది అర్థం కానీ. సరే ఇక ఏ నామం అయితే మనందరికీ ఒక తప్పు చేయకుండా ఒకనొక మార్గాన్ని ఇస్తుందో, ఈ నాలుగుతో అది ఇది మాట్లాడకుండా ఏదియో అది ఏ మాట్లాడి మన మనసుని మనసుగా ఉంచకుండా, అంటే మన మనసులో ఇంకా ఏమి లేదు, జ్యోతిర్మే లేదు మనసులో, ఎవరున్నాడు వాడు కూర్చుంది, రాధలో కూర్చుంది, లేదా ఈ హృదయ సింహాసనపై నారాయణగా కూర్చుంది. ఇంకప్పుడు మనకు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మీరు సంకీర్తన మామూలుగా వింటే ఇది ఒక సైన్స్, మ్యూజిక్ యాజ్ సైన్స్ కదా, తప్పకుండా కావాలి. శాస్త్రం తప్ప అని అంటే అంటే తక్కువ అని అంటే, కానీ శాస్త్రం నేర్చుకున్న తర్వాత కావాల్సింది ఏమిటి అని అంటే దాన్ని మంచిగా ఎగ్జిబిట్ చేయాలి, అందంగా. మనం ఈ స్టేజ్ని డెకరేట్ చేసుకున్నాం, సాంగ్కి పూలదండలు వేసుకున్నాం, ఇక్కడ చక్కగా సువాసన వచ్చే ద్రవ్యాలు పెట్టుకున్నాం కదా, ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇట్స్ అన్ ఆర్ట్, ఇట్స్ అన్ ఆర్ట్. అండ్ వెన్ యూ పర్ఫార్మ్ ఇట్ మనం దాన్ని చెప్పేటప్పుడు కూడా అది చాలా అందంగా ఉండదు, లేకపోతే ఎవరు చూస్తారు? వికారం అంటే చూడదు కదా, అందంగా దాన్ని ఎగ్జిబిట్ చేస్తాం. ఒక ముగ్గు వేసి మనం ఇంట్లో ఇల్లు సర్దుకున్నాం, మనం ఇంకేదైనా పని ముచ్చటగా చేద్దామన్నా దాన్ని కళాత్మకంగా చేస్తాం. ఇక ఈ శాస్త్రము ఈ కళ ఇంత భాగ్యం ఉంటే అది కూడా ఉపయోగం కాదు, ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ శాస్త్రము ఈ కళ యోగం వైపు నడిపించాలి, మనందరినీ యోగం వైపు నడిపించాలి. ఇక మనం అంటూ ప్రత్యేకంగా ఈ శాస్త్రం నేర్చుకుందాం అనేటువంటి అహంకారం, ఈ కళాత్మకమైనటువంటి దృష్టి నాది అనేటువంటి ఆ ఆలోచన అన్నీ నలిపోయే సాచ్యురేషన్ పాయింట్ ఇక అయిపోయింది. దీని తర్వాత ఏం కావాలో దానికోసం ఆరాటపడదాం అని మానవుడు ఇక అప్పటి నుంచి తన సాధనను మొదలు పెడతాడు. అట్లాగే మన సంకీర్తనని నేర్చుకుంటాం. మన ఊరికే అది శాస్త్రంగా రాగవింది తాళవిందని చెప్పుకున్నప్పటికీ, అది కళాత్మకంగా మనం అంత ఆనందంగా పాడుకున్నప్పటికీ ఒక క్షణంలో మనకు ఒక మరపు వస్తుంది, అది యోగం. ఎక్కడైతే మనకు మరపు వస్తుందో అదే యోగం, దాన్ని విద్యతే ఇది యోగ అన్నారు. అవునా, మనం ఎక్కడైతే కరిగిపోతామో అది ఏ యోగం. అట్లా కరిగింప చేసేటువంటి ఒక గొప్పదైనటువంటి యజ్ఞం సంకీర్తనం ఈ యుగం. ఇది కాక ఇంకా ఎక్కడ ఏం వెతుక్కుందామన్నా దొరక ఇంక లేదు. అందుకని ఆయనకి ఏం చెప్పాడు, ఈ యుగంలో అందరూ కూడా మద్యము మాంసము స్త్రీలత్వము డబ్బు ఇవన్నీ విపరీతంగా ఉంటాయని చెప్పని ఆయన మనల్ని అనుగ్రహించారు. మన నాలుకపైనే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళకూడదు, అదే తులసీదాస్ కూడా చెప్తాడు కదా. ఆయన అంటాడనమాట, ఎప్పుడు నా ఆపేస్తే అప్పుడు ఏవైతే చెట్లు చెట్టు మీద పక్షులన్నీ వాలుతాయి, అలాగా మన మీద పాపాలు వాలిపోతాయి. ఎప్పుడైతే నామని చెప్తూ ఉంటామో వాటిని కొట్టేస్తాయి, వాటిని తడిపేస్తాయి అనమాట. అప్పుడు మనకు ఉండేదంతా ఒక మరపు, ఈ నామే ఉంటుంది ఇంకొకటి ఉంటుంది. అందుకని నామం కంటే ఇంకొకటి దివ్య ఔషధం లేదు. అందుకని అన్నమయ్య కూడా చెప్తుంది, పిచ్చి వాడు, పిచ్చి
పిచ్చి వాళ్ళని దీనిని సేవించింది అంట. మనం కూడా సేవిద్దామా? Go.
మనకు ఉత్తరాదిలో ఉన్నంత పాండురంగ భక్తులు మనకి ఇక్కడ దక్షిణాదిలో కనిపించరు. దానికి కారణం పాండురంగుని అపారమైన అనుగ్రహం ఆ భక్తులపై. మనకు దొరికిన ఘోరఘోర లేదా తుకార నాందే జ్ఞాందే వీళ్ళందరూ పాండురంగుని నామం చెప్తూ వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకుని నిరంతరం వాళ్ళకు మోక్షం కావాలని అడగారు, కైవల్యం కావాలని అడిగారు. మోక్షం ఏంటమ్మా అని అడగచ్చింది. మోక్షం అనగా మనం బంధాన్ని తెచ్చుకుంటే ఉన్నదే మోక్షం, అది మనకు సాధ్యం, రైట్? ఇక కైవల్యం మనకు సాధ్యం ఏంటి? కైవల్యం అనగా కేవలత్వం, ఆయనలో ఒకటి కావటం, అది కొంతమంది భక్తులకి సాధ్యం. అట్లా కొంతమంది భక్తులు అక్కడ పాండురంగుల యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది నిరంతరం ఆ నామాన్ని చేసుకున్నారు. ఆ నామాన్ని వాళ్ళు రచన కూడా చేసి కొంతమంది వాక్యకార పరంపరగా వాళ్ళ భక్తే కాక గొప్పదైన భజన్స్ని కూడా రాశారు. మన పాండురంగు భజన పాడు Thank you.
Thank you.
make you cool for some time. Then we'll all dance. మనకి మూడు ఉన్నాయి. ఒకటి నాట్యము, నృత్యము కదా, దాంట్లో ఉన్న సైన్స్. ఈ మూడు మనకు ఒక ఒక ప్లేన్ ఆఫ్ థింగ్స్. మనకు వచ్చేటువంటి నృత్యం ఏదైతే ఉందో ఆ నృత్యం మనం కంపోజ్ చేసింది కాదు, కంపోజ్ చేసి నాట్యం నేర్చుకుంటున్నాం. నృత్యం వి కంపోజ్ అ సాంగ్. ఇక ఒక ఒక ఎక్స్ట్రసీలో, ఒక ఆనందంలో మనల్ని మనం మర్చిపోయి చేసేటువంటి దాన్ని మనం నృత్యం అని అంటాం. అంటే వి డోంట్ నో ద జెస్చర్స్, అంటే మనకు ఏ ముద్రలో తెలియదు, డాన్స్ నేర్చుకుంటే కదా తెలుస్తుంది. అట్లా రాసలీల ఒక యాస్ట్రల్ బాడీస్ ద్వారా జరిగేటువంటి, తప్ప అది భౌతికంగా జరిగేటువంటి లీల కాదు రాసలీల కాదు. దాంట్లో ఒక రసం ఉత్పన్నమైంది తప్పించి ఆ రసం బ్రహ్మానంద రసం ఇది అని డిఫైన్ చేయడానికి లేదు. అందుకని మనకు ఒక హనుమంతుడు, ఒక గోపికలు, బియాండ్ దట్, దే ఆర్ బియాండ్ దట్. మనకు చాలామంది ఉన్నారు, ప్రహ్లాద, పరాశర, నారద, పుండరీక, దాల్బియాన్, ఇంకా చాలామంది, చాలా పెద్ద లిస్ట్. వీళ్ళందరూకి కొంత డిస్క్రిప్షన్, అంటే వీ కెన్ డిస్క్రైబ్ దెమ్, వీ కెన్ మేక్ ఎ స్టోరీ అవుట్ ఆఫ్ దెమ్, లేదా వాళ్ళ గురించి చెప్పడానికి ఏదైనా ఉన్నది. ఒక హనుమంతుడికి, గోపికలకు వాళ్ళకి చెప్పడానికి ఏమీ లేదు. దే ఆర్ బియాండ్ డిస్క్రిప్షన్, దే ఆర్ బియాండ్ కన్సెప్షన్, దే ఆర్ బియాండ్ ఎక్స్ప్రెషన్. అందుకని వాళ్ళ పేర్లు ఇందులో కనిపించదు. మనం ఈ ఎవరైతే మన రామానుజం చెప్పినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆ లిస్టులో భీష్ముడు అందరూ కనపడతారు, రుక్మాంగదుడు వీళ్ళందరూ కనిపిస్తారు, కానీ గోపికలు, హనుమంతుడు ఉండరు. మా నాన్న అడిగాడు, ఏంటి నాన్న వీళ్ళందరి పేరు ఉన్నాయి, గోపికల పేరు హనుమంతుడి పేరు లేదేంటి అని. అరే ఇవ్వలే మంచి ప్రశ్న అడిగేవాళ్ళు అని ఆయన మోసిపోయి అప్పుడు చెప్పాడు. అప్పుడు ఏమన్నారంటే, అవునమ్మ వాళ్లకు వాళ్ళకంటూ ఒక ఉనికి లేదు, వాళ్ళకంటూ ఇది మేము అనేటువంటి జ్ఞాపకమే లేదు. ఇంకా చెప్పానే మనసనగా నాది అనేది కాదు. అట్లా ఇవి ఏవి కూడా ఈ గోపికలవి, ఈ హనుమంతునివి కాదు. ఏదైనా ఉంటే అన్నీ ఆయనవి అట్లా చెల్లించారు. అట్లాంటి ఒక సాధన స్థితి ది హైయెస్ట్, ది అల్టిమేట్, ది అబ్సల్యూట్. అలాంటి ఒక భక్తిని ఈ గోపికలు మనకు చెప్తూ వచ్చారు. ఈ సాధన చేసే క్రమంలో మనకు ఈ పాటను ఎందుకు వినిపిస్తున్నానంటే చాలా గుండెకు చాలా ఆర్తినిచ్చింది. అందుకనే మిమ్మల్ని మీకు అది చెప్పకుండా ఉండలేక పాడుతుంది. మీరందరూ అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు మనం పాండురంగ కీర్తన పాడినా, రాధ కీర్తన పాడినా, ఒక్కసారి మనం మనం ఎట్లా ఉద్ధరించుకోవాలో ఈరోజు మనం సాయి చెప్పాడు. అందులో ఊరికి రాదయ్య, ఇది ఈ విద్య, ఈ బ్రహ్మ విద్య కొత్తగా రాదు. ఏదో పూర్వజన్మ సుకృతి, ఏదో పూర్వజన్మ సంస్కారం, ఇంట్లో పెంపకం, లేదా మనకు తెలియకుండానే ఏ జన్మే మనకు తెలియకుండానే వచ్చిన గురువు కదా. అందుకని ఈ పాట, ఇది నాట్ అన్నమయ్య, ఇది అన్నమయ్య కాదు, కానీ ఏంటో వినిపించాలని ఒక తాపత్రయం. Oh.
వస్తూనే ఉంటాం, మేము ఇక్కడ సేవ చేస్తూనే ఉంటాం కదా. మనందరం పెళ్లి కూతురు తరఫున,